హలో క్యూటీస్, వెల్కమ్ టు చందమామ. ఈరోజు వీడియో వచ్చేసరికి వాటర్ కలర్స్. యాక్చువల్లీ నేను జస్ట్ బటర్ఫ్లైస్ ట్రేసింగ్ పెట్టుకున్నా, జస్ట్ స్కెచ్ తీసుకొని ఉంచుకున్నా అకార్డింగ్ టు షేప్. అండ్ ఇప్పుడు వాటర్ కలర్స్ అవివా, మైక్రోమోది అండ్ క్యామెల్, ఇవి రెండు ఉన్నాయి కలర్స్. ఇందులో నాకు కావాల్సింది స్కై బ్లూ అండ్ బ్లాక్. అంటే అండ్ ఐ హ్యావ్ దిస్ ప్యాలెట్. ఇవి ఎందుకనంటే కలర్స్ నేను టెక్స్చర్ కోసం ఎంత కలర్ అనేది తీసుకోవాలో, లైట్నెస్ వీటి కోసం తీసుకుంటున్నా ప్యాలెట్లో కొంచెం కలర్ అనేది. ఫస్ట్ అయితే వైట్ బ్రషెస్ మన దగ్గర ఏమి ఉన్నాయో, ఈ ఫ్లాట్ బ్రష్ కానీ లేదా రౌండ్ బ్రష్, ఇది క్యామెలిన్ 12, సైజ్ నెంబర్ 12. ఈ రెండింటితో ఫస్ట్ అయితే వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి, తర్వాత కలర్ యూజ్ చేద్దాం వాటి మీద. ఏదైనా బుక్ యూజ్ చేస్తే మాత్రం ఇట్లాంటివి వేస్ట్ చార్ట్ పేపర్ కానీ ఏదైనా అండర్ పేపర్ యూజ్ చేయండి. సో పేపర్ అనేది పడకుండా ఉంటుంది. నేనైతే బుక్ యూజ్ చేసిన బుక్ ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు దీని మీద లైట్గా వాటర్ అనేది స్ప్రెడ్ చేస్తున్నా. డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి, సో ఫస్ట్ వాటర్ అనేది యూజ్ చేస్తే కొంచెం మనకి స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. లైట్గా ఒక డిప్పే చేయండి. ఎక్కువ యూజ్ చేస్తే ఇది పేపర్ మూలన ఇది అవుతుంది, ఇంకొక పేపర్లో ఎక్కువ యూజ్ చేసిన ప్రాబ్లం ఉండదు. గేజ్ తక్కువ ఉన్న పేపర్స్కి థిక్నెస్ తక్కువ ఉంటుంది. సో వాటర్ అనేది ఇక్కడ మీరు చూస్తే కలర్ ఇది, ఫస్ట్ నేను టింక్ తీసుకున్నది, దాన్ని కొంచెం వాటర్ యూజ్ చేసి ఇంకా లైట్ చేశాను. ఇప్పుడు ఇంకాస్త వాటర్ తీసుకొని దీన్ని లైట్ చేస్తే ఇప్పుడు ఈ వచ్చిన కలర్ దీన్ని స్ప్రెడ్ చేయాలి ఆల్ ఓవర్. ఎక్కడైతే బటర్ఫ్లై ఉందో అక్కడ వదిలేసి ఆల్ ఓవర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. వైట్ బ్రషెస్ ఎందుకనంటే సింగిల్ స్ట్రోక్లో అయిపోతాయని చెప్పి తీసుకోవడం, ఎందుకంటే కలర్ ఫీలింగ్ ఇది ఎక్కువ, ఈ కలర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫుల్గా ఒక కోటింగ్ యూజ్ చేస్తాను లైట్ కలర్తో. లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్, ఇది డ్రై అయ్యాక యూజ్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ అనేది. ఇక్కడ నుంచి వేరే కలర్లో వస్తుంది, సో ఈ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ బ్లూ షేడ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ అయితే ఇది ట్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లైట్గా ఇలా ఎల్లో షేడ్స్ ఇవ్వాలి వాటర్ని షేడ్. కొంచెం ఈ కలరే సేమ్ సెకండ్ కోటింగ్, జస్ట్ లైన్స్ లాగా. ఏం కావాలంటే స్ప్రెడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే లోపల ఉన్న బటర్ఫ్లైకి కలరింగ్ చేసుకోవడానికి సేమ్ షేడ్, కాకపోతే ఈసారి పాయింట్స్ మారుస్తున్నాను బ్రష్ అనేది. దీన్ని నెక్స్ట్ రౌండ్ బ్రష్కి వెళ్తున్నాను. సైజ్ వచ్చేసరికి 6. సైజ్ వచ్చేసరికి 6. ఇప్పుడు ఇదే కలర్ ఇంకొక కోటింగ్ తీసుకొని దీన్ని ఫిల్ చేయాలి మిడిల్ పార్ట్లో. వాటర్ కలర్స్కి బౌండరీస్ ఏమీ యూజ్ చేయకూడదు యాక్చువల్గా, అప్పుడే వాటర్ కలర్ అనేది బాగుంటుంది. వాటర్ కలర్ పెయింటింగ్స్ అనేది బౌండరీస్ యూజ్ చేయడం వల్ల వాటర్ కలర్ అనేది లుక్ రాదు ఫాస్ట్గా. సో వితౌట్ బౌండరీసే డ్రా చేయండి. బ్రష్ చేసేటప్పుడు ఈవెన్గా బ్రష్ చేస్తే అది బాగా వస్తుంది. కార్నర్స్ లైన్ చేసుకోవాలి బ్రషింగ్ అనేది వాటర్ కలర్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు కూడా బ్రష్ వెట్గా ఉంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్గా ఉంటుంది అది ట్రై చేసేసరికి. ఇది సెకండ్ కోటింగ్ చేస్తున్నా కార్నర్ నుంచి మిడిల్లో ఎక్కువ బ్లూ అనేది ఉండేటట్టు. సో ఇక్కడ కూడా అంతే, మిడ్ పార్ట్లో ఎక్కువ బ్లూ కలర్ అనేది ఉండదు. సేమ్ మై బటర్ఫ్లైస్ కూడా సేమ్ అట్లానే.
దెన్ ఇప్పుడు బ్రష్ అనేది ఒకసారి క్లీన్ చేసుకొని నెక్స్ట్ వాటర్ పెట్టి స్లైట్గా మిడిల్ పార్ట్లో స్మచ్ చేయండి సో దట్ లైన్స్లా అనేది ఉండదు వాటర్ పెయింటింగ్లో ఇప్పుడు కూడా లైన్స్ తెలియకూడదు స్మచ్ ఇన్వర్డ్స్లో స్టాప్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా కలర్ ఎక్కువ ఉంటుంది షేడ్ ఇప్పుడు బటర్ఫ్లై షేడ్ అనేది ఇక్కడ పడాలి కాబట్టి ఇక్కడ లైట్గా సో బటర్ఫ్లై షేడ్ ఇస్తున్నా నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ బ్రష్ ఐ థింక్ ది నెంబర్ చాలా లెస్ దాన్ 2 ఇది 0.5 అనుకుంటా ఇది 0.5 ఇది బ్లాక్ కలర్ సో నేను డైరెక్ట్గా బ్లాక్ కలర్ అనేది కొంచెం స్టిక్ అయ్యేటట్టు తీసుకుంటున్నా ఇందులోనే నేను షార్ప్ చేస్తున్న బ్రష్ అనేది సో మనకి బ్రష్ ప్రీవియస్ ఎలా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి షార్ప్ అవుతుంది ఇప్పుడు ఇది రౌండ్ పార్ట్ని మొత్తం ఫిల్ చేయాలి బటర్ఫ్లై పార్ట్ బాడీ పార్ట్ నెక్స్ట్ ఇక్కడ అవుటర్ లైన్ ఎక్కువగా డార్క్ చేయండి బ్రష్ని సెకండ్ కోటింగ్ మస్ట్ అండ్ షుడ్ యూస్ చేయాల్సింది ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా యూ షేప్స్ ఇక్కడ షార్ప్ అవ్వాలి బ్రష్ అనేది సో ఇట్లా షార్ప్ అవ్వాలి బ్రష్ అనేది సేమ్ ఇటు కూడా అంతే షార్ప్గా డ్రా చేయండి చాలా సన్నగా ఉండాలి ఈ లైన్ అనేది లేదు దీంతో అవ్వదు అని అంటే ఇంకో బ్రషెస్ కూడా ఇట్లానే యూస్ చేయొచ్చు రంగోలీ బ్రషెస్తోనే మీకున్న నార్మల్ నేచర్ బ్రషెస్తోనే అండ్ ఇఫ్ మీరు కలర్ ఎక్కువ యూస్ చేస్తే కనుక మీ హ్యాండ్ కింద ఏదో ఒక పేపర్ పెట్టుకోండి పేపర్ అనేది కలర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సేమ్ ఎఫెక్ట్కి షేడింగ్కి ఇప్పుడు తెలుసు అనుకుంటున్న డిఫరెన్స్ సేమ్ ఇక్కడ కూడా మిడ్ పార్ట్ ఫిల్ చేసేస్తాను ఇక్కడ వచ్చేసరికి డార్క్ అవుటర్ లైన్స్ కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ యూస్ చేయొద్దు ఎంత థిక్గా ఉంటే అంత మంచిది సో బ్రష్ అనేది ఎంత థిక్ చేస్తే అంత మంచిది ఇక్కడ వచ్చేసరికి లైట్గా కోటింగ్స్లో ఏమండి బ్లాక్తో ఎంత తక్కువైతే అంత ఇన్వర్ట్కి పుల్ చేస్తే ఏంటిదంటే షార్ప్ వస్తుంది బ్రష్ అనేది సింగిల్ స్ట్రోక్ ఓకే ఇప్పుడు బ్రష్ టిప్ ఒకటే చేయండి మొత్తంకి ఎండ్ చేయకండి ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడొచ్చు మీరు ఎండ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది లుక్ కోసం నేను అది చేశాను డిఫరెన్సెస్ చూడండి ఇక్కడికి 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 డిఫరెన్స్ అనేది సేమ్
సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ షేడింగ్స్ అనేది కొంచెం ఎఫెక్ట్కి ఓకే. నెక్స్ట్ ఈ పార్ట్ నెక్స్ట్ ఇన్ పార్ట్ కార్నర్ పార్ట్ నెక్స్ట్ ఇటు కార్నర్ పార్ట్ ఇక్కడ ఈ కార్నర్ పార్ట్ ఓకే. ఇటు ఈ కార్నర్ పార్ట్ ఇక్కడ స్లైట్గా బ్రాడ్ చేయండి, ట్రై టు మిక్స్ దిస్ లైన్. దాన్ని బ్రాడ్ చేయకుండా కింద వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ పార్ట్ ఓకే. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీకు లైట్గా అనిపిస్తుందో అక్కడ డార్క్ చేయండి. సెకండ్ కోట్ ఈ డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడికి ఇక్కడికి. ఇప్పుడు అవుటర్స్ అన్ని అట్లా చేసుకుంటూ రావాలి. ఇన్లైన్స్ అన్ని డార్క్ చేసుకుంటూ ఇప్పుడు డార్క్ చేసుకున్నాక మిగిలినంతా ఏంటిదంటే చిన్నగా స్ప్రింకిల్స్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి బట్ క్లమ్జీ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి వచ్చేసరికి క్లమ్జీ అయితే షాడో అనేది తెలుస్తుంది. అండ్ ఈ మిడిల్ పార్ట్లో ఏం చేయాలని అంటే ఇప్పుడు సెకండ్ కోటింగ్ యూజ్ చేయాలి. బ్లూ కలర్ మనది ఏదైతే ఉందో అది సెకండ్ కోటింగ్ డార్క్ పాయింట్స్ కింద మ్యాష్ చేయాలి. నెక్స్ట్ బ్రష్ ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్లో డిప్ చేసి దెన్ స్మచ్.
మనకి ఇంకా ఇది యూజ్ చేయాలి. సో ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే నేను ఈ పోస్టర్ కలర్ ఆర్ వైట్ పెన్సిల్ తీసుకొని వైట్ కలర్ అనేది స్ప్రింకిల్ చేద్దాం. ఇక్కడ ఏంటిదంటే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ వాటర్ కలర్ కాస్త వర్టికల్గా స్ప్రెడ్ చేస్తున్నాం ఫ్రేమ్ కోసం. ఇంట్లో ఎక్కువ స్ప్రెడ్ చేస్తే ఇట్లాగా ఇక్కడ ఇట్ సైడ్ కూడా సేమ్ ర్యాండమ్గా స్ప్రెడ్ చేయండి ఎంతవరకు స్ప్రెడ్ చేయాలనేది. ఇప్పుడు ఇక్కడ ఏంటిది అంటే చిన్నగా వైట్ వైన్ బ్రష్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని వైట్ దాంతో డాట్స్ చేస్తాను. ఇక్కడ ఇది క్యామిలిన్ కలర్ పోస్టర్ కలర్ ఇది. ఇందులో కాస్త వాటర్ యూస్ చేసి డాట్ ఫామ్లో పెడితే లైటింగ్ బాగా జస్ట్ డాట్ డాట్ ఫామ్లో ఇక్కడ కొన్ని చోట్ల పెట్టి మీకు చూపిస్తాం. దీనికనేది ఓవరాల్గా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చందమామ ఆర్ట్స్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.